రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ సిరిస్మాతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం ఆ పార్టీ కేడర్ నుండి తిరుగుబాటు బాటు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నాయి మొన్న రెడ్డి శాంతి వద్దు జగన్ ముద్దు అంటూ రోడ్లెక్కి నినాదాలు చేసి కొత్తూరులో నిరసన తెలియజేసినారు అక్కడ కేడర్ అదేవిధంగా నిన్న హెచ్చరిలో గొర్రెల కిరణ వద్దు జగన్ ముద్దు అంటూ ఫ్లెక్సీలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు మరి రేపు ఏ నేతకు ఇటువంటి నిరసన తగులుతాయి అన్న విషయం మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆ సొంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత నెలకొండడంతో మాత్రం పార్టీకి మాత్రం తీవ్ర నష్టం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పాతపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెడ్డి శాంతి గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అక్కడ జనం ఎవరూ లేరటువంటి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సొంత పార్టీ కార్యకర్తలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో వారంతా కూడాను రోడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు నిన్న గొర్రెలు కిరణ విషయంలో కూడాను సొంత పార్టీ కార్యకర్తలు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు చెల్లింపులో మాత్రం ఆయన అడుగడుగున అడ్డుపడుతూ వారిని చిత్రహింసలు గురిచేస్తున్నారనే ఉద్దేశంతో హెచ్ర్ల నియోజకవర్గం కేంద్రంలో మాత్రం నిన్న జీశగడాం అదేవిధంగా రణస్థలం లావేరు మండలాలకు సంబంధించినటువంటి వైసీపీ ద్వితీయ శ్రేణి కేటర్ అంతా వచ్చి ఆయన వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడి ఆయన వ్యవహారాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధిష్టానం ఈ రోజు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్యేల తీరు మాత్రం సొంత పార్టీ కేడర్నే ఇలా గురి గురిచేస్తుందంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఇంకా ఎటువంటి కక్ష సాధింపులకు పాల్ప ఎదుర్కొంటున్నారనే విషయం కూడా స్పష్టమవుతుంది సొంత పార్టీ కార్యకర్తలే ఈ ఇలా రోడ్లు ఎక్కి నిన నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేలకు మాత్రం భవిష్యత్ ఎలా ఉంటుందన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఇలా ఆ సొంత పార్టీ కేడర్ పై కక్ష సాధింపు చర్యలు పాల్పడడం మాత్రం వారి రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకుంటాయి వీరిద్దరిపై ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తుంటే రేపు ఇంకో ఏ ఎమ్మెల్యేపై ఇటువంటి నిరసన శాఖలు వినిపిస్తాయని మాత్రం ఆసక్తిగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు హెచ్చరి నుండి కిమరమన్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం